హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదన్న, దాని గురించి ఫుల్ క్లారిటీ అనేది ఈ రోజు వీడియోలో అనేది ఇచ్చేస్తాను అనమాట. అంటే మనకి టోర్నమెంట్స్కి వచ్చేసి మనం టీమ్స్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నాము, అండ్ అదేవిధంగా మనకి ఈ టోర్నమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందో కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను, అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్ అయితే పెట్టుకుని నేను ఎప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ డిపోర్ట్ చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఈ టోర్నమెంట్కి వచ్చేసి మనం ప్రైజ్ మనీ అయితే సెలెక్ట్ చేసామన్నా, అంటే మనం లాస్ట్లో విన్న అంటే ఇంకెంత ప్రైజ్ మనీ అయినా సెలెక్ట్ చేసాం అనమాట. అది వచ్చేసి మనకి వీడియో లాస్ట్లో అయితే చెప్తానన్న, మీకు అందరికీ డెఫినెట్గా అయితే నచ్చిద్దన్న ప్రైజ్ మనీ వచ్చేసి. ఓకేనా, మీకు తెలిసిన ప్రతి ఒక్క స్క్వాడ్ కూడా ఈ వీడియో అయినా షేర్ అయినా చేయండి అన్న, ప్రతి ఒక్కరు కూడా షేర్ అయినా చేయండి. ప్రతి ఒక్క స్క్వాడ్ని కూడా నేను టోర్నమెంట్లో అయితే తీసుకుంటాను అనమాట. అండ్ అదేవిధంగా ఈ టోర్నమెంట్కి వచ్చేసి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అన్న. రూల్స్ అంటే మనకి 2 డేస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి ట్రయల్స్ అయితే ఉంటాయి అన్న. మనకి మనం మ్యాక్సిమం ప్రతి ఒక్క స్క్వాడ్ని అయితే తీసుకుంటాం అనమాట. కాకపోతే వాళ్ళు వచ్చేసి 2 డేస్ ట్రయల్స్ అయితే ఆడతారు కదా, వాళ్ళు వాడే విధానం ఏంటి, వాళ్ళ ఏ విధంగా అయితే కంబ్యాక్ ఇస్తున్నారు, అండ్ అదేవిధంగా వాళ్ళ గేమ్ ప్లే అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ స్క్వాడ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చూసి నేను టోర్నమెంట్లకైనా తీసుకుంటాను అనమాట. స్టార్టింగ్ వచ్చేసి 2 డేస్ వచ్చేసి ట్రయల్స్ అయితే ఉంటాయి అన్న. ఈ ట్రయల్స్లో వచ్చేసి ఏంటంటే కొత్త కొత్త స్క్వాడ్స్ ఎన్ని స్క్వాడ్స్ అయినా రావచ్చు అనమాట. మ్యాక్సిమం తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ అయినా చేయొచ్చు అన్న. అండ్ అదేవిధంగా మనం టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకే స్క్వాడ్ అనేది తీసుకోమన్నమాట. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసిన టీమ్స్నే టోర్నమెంట్లు అనేది ఆడిపిస్తాం అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ టోర్నమెంట్కి వచ్చేసి మనకి ఎంట్రీ ఫీజు కానీ అటువంటి గట్ట ఏమి ఉండవన్నా, అందరికీ మనకి ఫ్రీగా అయితే ఎంట్రీ అయితే అవ్వచ్చు అనమాట. స్టార్టింగ్ 2 డేస్ ట్రయల్స్ అయితే ఉంటాయి కదన్న. ఆ ట్రయల్స్లో వచ్చి నేను కింద ఒక వాట్సాప్ లింక్ అయితే ఇస్తానన్న. మీరు ఏ స్క్వాడ్ రెడీగా ఉన్నారో, మీ స్క్వాడ్ నేమ్, అండ్ అదేవిధంగా మీ స్క్వాడ్ మేట్స్ 4 మెంబర్స్ అయితే ఉంటారు కదా, వారు 4 మెంబర్స్ ప్లేయర్స్ అనేది పక్క అయితే ఉండాలన్నమాట. అంటే గేమ్లో ఏ విధంగా నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఎంటర్ అయినా చేయాలన్న మీ 4 ప్లేయర్స్ యొక్క నేమ్స్. అదేవిధంగా నేను వీడియో డిస్క్రిప్షన్ కింద వచ్చేసి మన వాట్సాప్ లింక్ అయితే ఇస్తానన్న. వాట్సాప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి అనమాట. జాయిన్ అయిన తర్వాత మీ స్క్వాడ్ మేట్స్ నేమ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే ఎంటర్ అయితే చేయనన్న. వాళ్ళ ఐడి కూడా నాకు అయితే పెట్టాలన్నమాట అక్కడ గ్రూప్లో వచ్చేసి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రో, మనకు 4 ప్లేయర్స్ వచ్చేసి ఏదో ఒక రోజు మనకు టోర్నమెంట్ జరిగే రోజున మనకి ఒక 1 ప్లేయర్ అన్అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే ఏదో ఒక ప్లేయర్ని అయితే తీసుకురావచ్చు అనమాట. అంటే ఒకరిని అయితే ఎక్స్క్యూజ్ అయితే చేయొచ్చు అన్న. అండ్ అదేవిధంగా ఒక 2 ముగ్గురిని అయితే కష్టం అనమాట. అది వచ్చేసి మీరు వాట్సాప్లో అనేది మాకు ముందుగానే అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అన్న. అండ్ అదేవిధంగా వీడు ఎంత చెప్తున్నాడు మనకు ప్రైజ్ మనీ అయితే చెప్పట్లేదు మీరు అందరూ అయితే అనుకోవచ్చు అన్న. ఓకేనా, మనం ప్రైజ్ మనీ అయితే సెలెక్ట్ చేసాం అనమాట. ఇది వచ్చేసి మీకు చిన్న అమౌంట్ అయితే అవ్వచ్చు అన్న. కాబట్టి ఏంటంటే నేను ఇది అనేది ఫస్ట్ టోర్నమెంట్ కదా నేను కండక్ట్ చేయడం అనేది, కొంచెం స్టార్టింగ్ కొంచెం తక్కువలో అయితే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రైజ్ మనీ చూసుకున్నట్లయితే 2K అయితే ఉంటుందన్న మనకి. అంటే స్క్వాడ్ మెంబర్స్కి వచ్చేసి 2K అయితే ఉంటుందన్న. అదైనా కానీ మన లాస్ట్లో విన్న అంటే ఇంకైతే ఉంటుంది అనమాట 2K ప్రైజ్ వచ్చేసి. ఇందులో ఫస్ట్ సెకండ్ అటువంటి టీమ్ ఉండవన్న నెక్స్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ విధంగా అయితే ట్రై చేద్దాం అనమాట. ఇది మన ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి దీనికి వచ్చేసి మనకి 2K ప్రైజ్ అయితే ఉంటుందన్న. గ్రాండ్ ఫైనల్స్లో మనకి విన్న టీమ్ వచ్చేసి 2K ప్రైజ్ అయితే ఉంటుందన్న. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి అన్న ఈ వీడియో వచ్చేసి. అండ్ అదేవిధంగా ఈ ట్రయల్స్ వచ్చేసి మనం అంటే ఈ రోజు ఈవినింగ్ కాకుండా రేపు ఈవినింగ్ అయితే స్టార్ట్ అనేది చేద్దామన్న. అండ్ అదేవిధంగా టోర్నమెంట్ మనకి కండక్ట్ చేసేటప్పుడు 1 డే టోర్నమెంట్ జరిగి 1 డే గ్యాప్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకు కొంచెం డ్యూటీ ప్రాబ్లం కదన్న. అండ్ అదేవిధంగా మనకు ఆడిన ప్లేయర్స్ కూడా కొంచెం రిలీఫ్ అయితే అవుతారు, అంటే కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటారనమాట. కొంచెం వాళ్ళ ట్రైనింగ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక టోర్నమెంట్ కదన్న. ఇందులో మ్యాక్సిమం రష్ గేమ్ ప్లే అయితే ఉండదన్నమాట. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు స్టే అనేది చేసేస్తారనమాట. ఆ స్టే చేసినప్పుడు మీకు స్క్వాడ్ అనేది కొంచెం కాంబినేషన్ అనేది రావాలంటే కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలన్న. అందుకని 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే టోర్నమెంట్ అనేది మనం అయితే కండక్ట్ చేద్దాం అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా కానీ ఈ వీడియో మాత్రం పక్కా షేర్ అయితే చేయనన్న. మీ యొక్క ప్రతి ఒక్క ప్రిఫర్ ప్లేయర్ కూడా ఈ వీడియో అనేది షేర్ అయితే చేయనన్న. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్లు అవుద్ది, అండ్ అదేవిధంగా నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు అయితే అవుద్ది అనమాట. ఓకే, ఈ రోజు వీడియో వచ్చేసి ఇదే అండి. ఎవరికైతే వీడియో వచ్చిందో వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ పెట్టుకుని, అదేవిధంగా పక్కన బెల్ ఐకన్ అయితే ఆల్రెడీ పెట్టుకుని నేను ఎప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కూడా పోస్ట్ చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. రేపటి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, బై బై.